హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అరవింద్ బుజ్జమ్మ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అక్షరమోహన్ ఇంకా బుజ్జి ముగ్గురు ఒకే టేబుల్ మీద భోజనం చేయడం గుర్తు తెచ్చుకుంటాడు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు ఇక తర్వాత అరవిందను చూసి బుజ్జమ్మ ఏంటి అరవిందా ఇంకా నీ కళ్ళతో చూసినా నువ్వు నమ్మడం లేదా ఇప్పటికైనా ఆ అక్షరాన్ని మర్చిపో నేను చెప్పిన పెళ్ళి చేసుకో అని అంటూ ఉంటే ఇంకా అలాగే మౌనంగా ఉంటాడు ఏంటరవింద చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా ఊ అనవేంటి ఆ అనవేంటి పలుకు ఏదో ఒకటి మాట్లాడు అని అంటే ఇక గట్టిగా అరవిందు ఆరుస్తాడు ఏంటరవింద ఎందుకు అంత కోపంగా అరిచావు అని అంటే అమ్మ నువ్వు కాబట్టే ఊరుకున్నాను అదే ఇంకొకరైతే నేను ఊరుకునేవాడిని కాదు నా అక్షర అంటే ఏంటో నాకు తెలుసమ్మా నా అక్షర నిప్పు నా అక్షర ఏ తప్పు చేయదు ఆ విషయం నాకు తెలుసు నీకెందుకు తెలియట్లేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది నా అక్షర వేరే పెళ్ళి చేసుకుంది అని నువ్వు ఎలా అనగలుగుతున్నావమ్మా ఇదేనా నీ కోడల్ని నువ్వు అర్థం చేసుకున్నది ఈ జన్మే కాదు ఎన్ని జన్మలు ఎత్తినా నన్ను కాదు అని వేరే అతన్ని పెళ్లి చేసుకుంటుంది అంటే నేను ఎప్పటికీ నమ్మను కా ఈ జన్మే కాదు ఎన్ని జన్మలు ఎత్తినా అక్షర అలాంటి పని ఎప్పటికీ చేయదు అమ్మా మా ఇద్దరి ప్రేమ మామూలు ప్రేమ కాదమ్మా ఆ ప్రేమ అంత గట్టిగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా నేనేంటో అక్షరకి తెలుసు అక్షర ఏంటో నాకు తెలుసు అలా తెలిసినప్పుడు ఎన్ని గాలి మాటలు గాలి పుకార్లు పుట్టించినా నేను నమ్మను ఎందుకో అక్షరకి ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఉన్న ఆ మోహన్కి మధ్య ఏదో మంచి సంబంధమే ఉండి ఉంటుంది కానీ అక్రమ సంబంధం ఉండి ఉండదు అక్షర నన్ను కాదని అతన్ని పెళ్లి చేసుకుంది అని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళిద్దరి మధ్య సోదరు సోదరి సోదరుల సంబంధం ఉందని నేననుకుంటున్నాను అని అంటూ ఉంటే ఇక బుజ్జమ్మ ఆపుతావా అరవింద నీ ప్రేమ అలా పిచ్చివాడిగా తయారయ్యేలాగా చేస్తుంది నీ కళ్ళారా చూసినా ఇంకా నువ్వు నమ్మట్లేదు ఒకే డైనింగ్ టేబుల్ దగ్గర ఆ బుజ్జికి కొసరి కొసరి గోరుముద్దలు తినిపిస్తున్నాడు అంటే అతను ఎవరనుకుంటున్నావు దాన్ని కన్న తండ్రే అందుకని దాని ముఖం చెల్లక మన ఇంటికి ఇంతవరకు రాలేదు ఒక్కసారైనా మనల్ని కలవాలని ప్రయత్నం చేయలేదు ఇప్పటికైనా అర్థం అర్థమైందా ఇప్పటివరకు వరకు నేను అనుకున్న అక్షర మంచిదే అని నువ్వన్నట్టే నేను అనుకున్నాను కానీ నా కళ్ళారా చూశాక నా నిర్ణయాన్ని మార్చుకున్నాను మన కళ్ళతో చూసిందే కదా మనకి నిజం సాక్ష్యం అది కూడా నమ్మకపోతే పిచ్చివాడు అంటారు కానీ పిచ్చివాడు కాదు అని ఎవ్వరు అనరు ఇప్పటి వరకు నీ మాట నేను విన్నాను కానీ ఇక నుండి నువ్వే నా మాట వినాలి అలాంటి దాని గురించి ఇక నువ్వు ఆశపడటం అర్థం లేనిది అని అంటుంది ఇక అప్పుడు బుజ్జమ్మ భర్త కూడా ఏదో అంటూ ఉంటాడు బుజ్జమ్మ మన కళ్ళ ముందు చూసేవన్నీ నిజాలు కావు ఒక్కోసారి మనం కారులో ఎండలో వెళ్తూ ఉన్నప్పుడు మన రోడ్డు మీద నీళ్లు ఉన్నట్టు అనిపిస్తుంది మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి కానీ అక్కడ నీరు ఉండదు ఎండే ఉంటుంది అలాగే ఇప్పుడు కూడా మీరు చూసింది అంతేకాని అక్షర మారు అతన్ని పెళ్లి చేసుకుంటుంది అని నువ్వు ఈ అరవిందే కాదు నేను కూడా నమ్మను అంటే ఏంటో నాకు కూడా బాగా తెలుసు నువ్వు తనని నమ్మకే కదా మన కుటుంబం ఇలా అయ్యింది తను ఒక చోట మనం ఒక చోట ఉంటున్నాము తనని నమ్ముతావని నేనప్పుడు నీ గురించి అనుకోలేదు అని అంటే ఆపండి మీ వల్లే ఈరోజు కొడుకు మోండుపోయి పోయి మోడు బారిపోయిన వృక్షంలాగా తయారైపోయాడు దాని మానాది తన జీవితం చూసుకుంది మనకి నాకు ఇష్టం లేకపోయినా ఐఏఎస్ అయింది పెళ్లి చేసుకుంది ఒక కూతుర్ని కనింది ఇంకా ఇంకా తెలుసుకోపోతే ఎలా అయినా మీ మాటలు ఇక నేను సాగనివ్వను అని అంటూ ఉంటే ఇక వెంటనే ఎప్పుడు అంటాడు అరవింద్ అమ్మా నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ఆ పాప పేరు బుజ్జి బుజ్జి అంటే ఎవరు నువ్వే కదా నీ పేరు మోహన్కి మోహన్ కూతురికి ఎందుకు పెడుతుందమ్మా ఈ విషయం నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు చెప్పు నీ కూతురికి నీ మనవరాలికి నీ పేరు పెడతారు కానీ వేరే వాళ్ళ పాపకి నీ పేరు పెడుతుందా అక్షర మనమంటే ఇష్టం లేనప్పుడు నీ పేరుని తన కూతురికి ఎందుకు పెట్టుకుంటుంది ఆ పాప అక్షర కూతురు కాకపోవచ్చు పెంచుకుందేమో ఏ పరిస్థితుల్లో తన దగ్గరికి ఆ పాప వచ్చిందో ఇంకేం జరిగిందో తెలియకుండా మాట్లాడద్దు ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడితే ఇక నేను మీ కళ్ళ ముందు ఉండను నేను అక్షర కోసమే బ్రతుకుతున్నాను అలాంటి అక్షరాన్ని ఒక్క మాట తప్పుడు మాట మాట్లాడినా నా గుండెని వెయ్యి ముక్కలుగా మీరు నరుకుతున్నట్టే నిజాలేంటో తెలుసుకోండి సాక్ష్యాధారాలు ఏంటో తెలుసుకోండి పూర్తిగా తెలుసుకొని నా దగ్గరికి వచ్చాక అప్పుడు అది నిజమని తెలితే ఏ శిక్ష వేయమన్నా నేను వేస్తాను నేను కూడా వేసుకుంటాను అంతే కానీ ఏమి తెలియకుండా ఇలా నిందలు వేసి ఇంకా నన్ను చంపకండి అని ఏడుస్తూ వెళ్ళిపోతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతోంది అన్నది తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్